మళ్ళా ఈ జల్మైతు ఉండది ఇండ్లు ఉన్నప్పుడే ఏదన్నా చేయాలి పదలకు సేవ చేస్తుండు గాని ఇప్పుడు ముఖ్యమంత్రి చేసే పని ఈ చేస్తుండు ఎట్లా చేస్తున్నాను ఆపతొస్తది పిల్లలు హాస్పిటల్ మంచి ఉంటే ఈ పిల్లలు బాగలేకుంటే మళ్ళన తనికి ఎందుకు తీసుకొస్తారు హాస్పిటల్ మంచి చూస్తే హాస్పిటల్ మంచి ఉంటే వాళ్ళ ట్రీట్మెంట్ మంచి జరిగితే మళ్ళన తనికి రావాల్సిన అవసరం లేదు దగ్గర దగ్గర 200 పైన గుండె ఆపరేషన్ చేపిచ్చిండు మరి కేసీఆర్ ఎందరు చేపిచ్చిండు ఒక గావేదేంది గజ్వాలామి తప్పిపోయిందట మూడేండ్లు తప్పిపోయి ఆడ ఏడో బాడల్ రుందట మహారాష్ట్ర బాడర్ కూడా కాదు బంగ్లాదేశ్ ఆ బాడల్ ఉంటే మనకు అక్కడ మింట్రోల్ ఉండట జర తెలుగు వచ్చినోళ్ళు ఈమె తెలుగు మాట్లాడుతుంటే అడిగిండ్రట ఇక్కడ మీ ఊరు అది ఇది అని అడిగితే ఆమె చెప్పిందట చెప్తే ఈ మల్లన్నది నూసుకే వింటారట ప్రతిరోజు ఈ మల్లన్నకు ఫోన్ చేసి చెప్పిరట గిట్లొచ్చిందని గిట్లొచ్చిందని చెప్తే మళ్ళీ వాళ్ళ కొడుకులను పిలిపించి మీ అమ్మ ఉన్నదా అంటే లేదు దేవులాన్నే అదైంది మా అమ్మ లేదు మా అమ్మ పోయిన సంవత్సరానికి మా నాన్న చచ్చిపోయినని వాళ్ళు బాధపడ్డారట సరే మీ అమ్మ ఎక్కడున్నా ఫలంతాను ఉందని తెలిసింది ఆమెనైనా మీ అమ్మ పే మీ అమ్మని అడిగిండు మీ అమ్మను తోలుకొచ్చి మీకు అప్పచెప్తాడు అక్కడ బంగ్లాదేశ్ పంపించి ఆమెను తీసుకొచ్చి కొడుకులకు అప్పచెప్పిండు అది తప్పు చేసినట్టేనా ఎక్కడ పోయిన వాళ్ళు అక్కడ పో అన్న ఇది తప్పు అంతే కదా తప్పు అన్యాయం చేస్తే మంచిది అది ఇప్పుడు ములాఖాత్లో కలిసేది వచ్చింది కదా మల్లన్నకు తీర్మానం వల్ల అభిమానులు చాలా మంది అడుతారు మల్లన్న ఎప్పుడు బయటికి వస్తాడు అని అడుగుతున్నారు మల్లన్న ఏమన్నా అభిమానులకి ఏమన్నా మీతో చెప్పమని ఏమైనా చెప్పినడా ఇక అందరూ సహకరించుడు అని చెప్పింది అందరు సపోర్ట్ కావాలని చెప్పింది అందరు సపోర్ట్ కావాలి నేను జల్దీ బయటకు వెళ్ళాలి అందరికీ ధన్యవాదాలు అని చెప్పింది నాకు మీకు తెలుసా కేసీఆర్ ప్రయత్నాలు తెలుసు తీర్మార్ మల్లన్న వ్యక్తి బయట ఉంటే ఏదో రకంగా అధికార పార్టీ ప్రశ్నిస్తాడు ప్రజలను చైతన్యం చేస్తాడు ఇంకో తీర్మార్ మల్లన్న బయట ఉంటే ఎట్టి పరిస్థితులు మనం గెలిచే అవకాశం ఉండదు ఇంకోసారి అధికారంలోకే రాము తీర్మార్ మల్లన్న ఎట్టైనా లోపడే ఉంచాలి అనే ప్రయత్నం కేసీఆర్ చేస్తాడు సో ఇప్పుడంతా తీర్మార్ మల్లన్న బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు మీకు అనిపిస్తుందా రావాలనే కోరుకుంటున్నాను నేను రావాలి ఓకే రావాలి బండి సంజయ్ కూడా వచ్చినట్టు ఏమైనా ధైర్యం చెప్పిండా ఏమన్నా నేను అప్పుడు లేను ఆయన కూడా సహకరిస్తానంట మేము కూడా సపోర్ట్ అన్న నిన్న విజయశాంతి కూడా వచ్చింది ఆమె కూడా సపోర్ట్ ఉంటాం మేము చేస్తామన్నారు మన చెరుకు సుధాకర్ గిట్ట వచ్చింది నువ్వేం బాధపడకమ్మా మేము ఉన్నాము మేమందరం సపోర్ట్ చేస్తామని మాట్లాడిండ్రు ఇక అందరైతే సపోర్ట్ చేస్తాను అంటారు అంతే పెద్ద ఆమె పోదు బాపు బాప తలుగుతుంది నిద్ర పోదు అన్నం సరిగా తినది రోజు వచ్చినప్పుడల్లా ఉన్నప్పుడల్లా బాపతో ఆడుకుంటాడు ఇప్పుడు అదే ఆడికి తీసుకొని పోతే అద్దములు ఉండు కదా ఇట్లా చెయ్యి పెడుతుంది ఆడు ఆడ చెయ్యి పెట్టంగానే బాపు చెయ్యి అంతదేమో అని అద్దములకు వెళ్ళి చెయ్యి పెడుతుంది బాపు చెయ్యి అటు ఈమె చెయ్యి అటు వస్తలేదని గడికి పెడుతుంది అంత లేదు బాపు చెయ్యి అని బాధపడుతుంది ఏం లేదు ఈ మధ్యలో ఈడ అద్దం అటు ఆడ నిలబడతాడు ఇటు ఈ నిలబడాలి అక్కడో ఫోన్ ఇక్కడో ఫోన్ వాళ్ళు ఆ ఫోను చెయ్యాలని అక్కడ ఏడుంటుందో బటన్ వాళ్ళు ఒత్తితేనే ఈడ ఫోన్ మాట్లాడాలి ఆ టైము ఎంత టైం ఇస్తారో అంత టైం దాకా ఫోన్ మాట్లాడాలి ఇక అన్నుంచి వాళ్ళకి ఆడ కట్ చేస్తారు ఇక మనం పోవాలి